రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. May 1, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనము. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు మరెవరునూ లేరు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గూర్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజైన నెబుకద్నెజరు తన యొక్క బంగారు విగ్రహాన్ని తయారు చేయించుకొని ఒక మైదానంలో ఉంచుతాడు. అట్లాగే ఒక ఆజ్ఞను కూడా ఇస్తాడు. అది ఏమిటంటే, దేశంలో ఉన్న జనులందరూ ఏ దేవతలకు ఏ దేవునికి కూడా మ్రొక్కకూడదు, కేవలము ఆ విగ్రహానికి మాత్రమే మ్రొక్కాలి అనేది. అయితే ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి షడ్రకు మేషకు అభెజ్ఞగో అనువారు మాత్రము తమ దేవుడైనటువంటి యెహోవానే అనుదినము సేవిస్తూ ఉంటారు. అయితే దీనిని రాజు యొక్క పరిపాలన అధికారులందరూ చూసి రాజు యొద్దకు ఈ వర్తమానాన్ని తీసుకొని వస్తారు. ఇదిగో, నీవు చేయించిన శాసనాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ ముగ్గురు వారి యొక్క దేవునికి రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు అనేది దాని యొక్క సారాంశం. అప్పుడు నెబుకద్నెజరు ఎంతో ఆగ్రహము చెంది వారిని తన యొద్దకు పిలిపిస్తాడు. అప్పుడు అడుగుతాడు, మీరు నన్ను పూజించకుండా ఆ యొక్క దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు? అంటే, మేము మా దేవుణ్ణే పూజిస్తాము, ఎందుకంటే మా దేవుడు దేని నుంచైనా రక్షించటానికి సమర్థుడు అని చెప్తారు. అయితే మీరు గనక నన్ను సేవించకపోతే అగ్నిగుండంలో వేయాలి అనేటువంటి శాసనము ఉన్నది కదా అని గుర్తు చేయగా, రాజా, మేము అగ్నిగుండంలో పడవేయబడితే మా దేవుడు అక్కడ నుంచి రక్షించటానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము ఆయన్ను మాత్రమే సేవిస్తాము, తప్పిస్తే నీకు ఏమాత్రమో మ్రొక్కము అని రాజుకే సమాధానం చెప్తారు. అప్పుడు రాజు యొక్క కోపము ఇంకా ఎక్కువైపోతుంది. ఎక్కువయ్యి ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 రెట్లు వేడిని పెంచమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఆ 7 రెట్లు పెంచిన తర్వాత వీరి ముగ్గురిని కట్టివేసి తాళ్లతో బంధించి ఆ అగ్నిగుండంలో పడవేయమని తన సేవకులకు రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ సేవకులు వారిని తీసుకొని వెళ్ళి ఆ అగ్నిగుండంలో విసురుతారు. వారు విసిరినప్పుడు ఆ అగ్ని యొక్క వేడిమికే ఆ విసిరిన సేవకులు భటులు ఎవరైతే ఉంటారో వారు మాడి మసైపోయారు. అయితే కొంతసేపటికి రాజు చూస్తూ ఉండగా రాజు మంత్రిని పిలిచి, ఇదేమిటి, మనం పడవేసింది 3 కదా, నేను 4 చూస్తున్నాను, ఆ 4వాని రూపము దేవదూత రూపం వల్లే ఉంది అని చెప్తాడు. అప్పుడు అందరూ చూస్తారు. అప్పుడు రాజు గట్టిగా, షడ్రకు మేషకు అభెజ్ఞగు అను వాళ్ళారా, జీవము గల దేవుని సేవకులారా, మీరు బయటకు రండి అని పిలిచినప్పుడు వారు బయటికి వస్తారు. వస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా రాజు సముఖమునందు వారిని పరీక్షిస్తారు. వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదంట. అట్లాగే వారి వస్త్రాలకు కూడా ఆ కాలిన వాసన కూడా లేకుండా ఉంది. రాజు ఆశ్చర్యపోయి వెంటనే తను చేయించిన శాసనాన్ని రద్దుపరచి, ఈ యొక్క దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుణ్ణి మాత్రమే అందరూ ఆరాధించాలి అనేటువంటి శాసనాన్ని వెంటనే తయారు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు రాజులను నియమించేవాడు, వారి చేత శాసనాలను చేయించేవాడు. ఆ శాసనాలు గనక వారి యొక్క దుర్బుద్ధితో గనక ఉన్నట్లయితే వాటిని కూడా మార్చివేయటానికి అద్భుత కార్యాలు చేసి వారి యొక్క హృదయాన్ని మార్చగల సమర్థుడు అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఈ రోజులలో కూడా మనల్ని పరిపాలించేవారు ఎవరైనా సరే, అధికారులైనా సరే, ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా ఎవరైనా సరే, వారు అప్పటి రాజుల వలె మనం పోల్చి చూసుకోవచ్చు. వారు గనక దేవుని యొక్క శాసనాలకు అనుగుణంగా పరిపాలన సాగించకుండా వారి యొక్క సొంత స్వార్థంతో పరిపాలన గనక సాగించినట్లయితే, దేవుడు తగురీతిగా వారికి బుద్ధి చెప్పటానికి ఎప్పుడైనా సరే సమర్థుడు. కాబట్టి ప్రియులారా, మనము
విశ్వాసముతో దేవుని ఎడల ఏ రీతిగా నడుచుకోవాలి, మనము గనక సత్యాన్ని నమ్మినట్లయితే ఆ సత్యము కోసము ఎంత దృఢముగా నిలబడాలి అనే దానిని ఈ షడ్రకు మేషకు అభెజ్ఞగోల యొక్క పాఠ్యభాగాన్ని గుర్చిన సందర్భంలో మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆ పరిశుద్ధాత్మని శక్తితో సర్వసత్యంలోనికి నడిపింపబడి ఆ సత్యము కోసము నిలబడేటువంటి సామర్థ్యాన్ని పొందుకోవాలని ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.